కడప జిల్లా పులివెందుల్లోని పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో 33 నామినేషన్లు వేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 33 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట అయిన పులివెందులలో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ పరిధిలోకి వచ్చే స్థానాలు అని ఏకగ్రీవం కావడం విశేషం. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీ వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. వివరాల్లోకి వెళ్తే మున్సిపల్ ఎన్నికల్లో పులివెందుల మున్సిపాలిటీలో ఉన్న 33 వార్డులకు గాను 33 వార్డులు ఏకగ్రీవం చేసుకుని వైసీపీ తన సత్తా చాటింది. గడిచిన పంచాయతీ ఎన్నికల్లో 108 పంచాయతీలకు గాను 108 పంచాయతీలను వైసీపీ కైవసం చేసుకుని ప్రభంజనం సృష్టించి తాజాగా మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఏకగ్రీవం చేసుకుని రాష్ట్రంలోనే తొలి ఏకగ్రీవ మున్సిపాలిటీగా పులివెందుల నిలిచింది. దీంతో వైసీపీ శ్రేణులు కేక్ ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పులివెందుల మున్సిపాలిటీ కార్యాలయంలో ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనిల్ కుమార్ రెడ్డి ఏకగ్రీవమైన అభ్యర్థులకు డిక్లరేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పులివెందుల తాలూకా వైసీపీ ఇన్ఛార్జ్ వైఎస్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పులివెందుల నియోజకవర్గంలో పంచాయతీలే కాకుండా మున్సిపాలిటీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయని, ఇలాగే రాబోయే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా అన్ని ఏకగ్రీవాలవుతాయని తెలిపారు. ఇందుకు ప్రజలకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలే నిదర్శనమని అన్నారు. అనంతరం వైస్ చైర్మన్ అభ్యర్థి వైఎస్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే 2 ఏళ్లలో సమిష్టి కృషితో పులివెందుల రూపురేఖలు మార్చేస్తానని, దేశంలో ఎక్కడా లేని విధంగా పులివెందుల మున్సిపాలిటీని అభివృద్ధి పరుస్తామని తెలిపారు. నేను ఈ దినము చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, గడిచిన 40 సంవత్సరాల నుండి నాకు ఈ తాలూకాతో మంచి సంబంధం ఉంది. ఇంతకుముందు గ్రామ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్గా నాకు చాలా ఏళ్ళు పనిచేశాను. తర్వాత మున్సిపాలిటీలో మా తమ్ముడు మనోహర్ రెడ్డి గారు కూడా చాలా ఏళ్ళుగా వైస్ చైర్మన్గా పనిచేస్తున్నారు. నేను గమనించిన విషయం ఏంటంటే, సభ్యులు కౌన్సిలర్లు ఇంతకుముందు పంచాయతీ బోర్డు మెంబర్లు, ప్రజెంట్ ఇప్పుడు మున్సిపల్ కౌన్సిలర్లు, ఎలక్షన్లు వచ్చే కొద్దీ చాలా సంతోషంగా మాకు టికెట్ కావాలా మాకు టికెట్ కావాలా ఎంతోమంది ఆశతో వస్తారు. కానీ ఎలక్షన్లు అయిన తర్వాత తమ సీట్లు వాళ్ళు కూర్చున్న తర్వాత మనకు కేవలం 6-7 మంది సభ్యులు ఎక్కువ కనపడి పబ్లిక్ యాక్టివిటీస్ ఉంటారు. నేను నా ముఖ్య ఉద్దేశము ఇప్పుడు చెప్పేది రైతులు కాదు కాదు నాకు తెలియదు, కానీ వాళ్ళు జరగబోయే దినాల్లో ప్రతి ఒక్క సభ్యుడు ఒక వార్డు సభ్యుడిగా ఎదుగుతున్న తర్వాత వాళ్ళు పూర్తి శ్రద్ధతో పనిచేసి మంచి పేరు సంపాదించుకోవాలని నాకు అనుమతం. ఇప్పుడు యాక్చువల్గా పని కూడా మీకు చాలా తక్కువ, ఎందుకంటే మన జగనన్న ప్రభుత్వంలో సచివాలయం ఓపెన్ అయింది, తర్వాత వాలంటీర్స్ వచ్చినారు, ప్రతి ఒక్క 50 కుటుంబాలకు ఒక సభ్యులు ఉన్నారు కాబట్టి పని సులభతరం. మీ కౌన్సిల్ చేయాల్సిన పని ఏంటంటే, తప్పని పరిస్థితిలో కనీసం వారానికి ఒకసారి నా వార్డు తిరిగి ఎక్కడ ఏం తక్కువ ఉంది, ఏం అవసరం ఉంది చెప్పాల్సిన ఆవశ్యకత ఏంటంటే, సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జరగబోయే దినాల్లో మన మున్సిపాలిటీకి మంచి పేరు తేవాలని మొత్తంపైకి జిల్లా మొత్తంపైకి ఇక్కడ యునానిమస్గా అవుతాయని చెప్పి అందరూ తెలిసిన విషయం ఫస్ట్ నుంచి. ఎలక్షన్స్ మొదలైనప్పటి నుండి ఒక సర్పంచ్ ఎలక్షన్స్ అయితేనేమి, మున్సిపాలిటీ అయితేనేమి, తర్వాత జరగబోయే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ అయితేనేమి, తప్పకుండా అన్ని మా ప్రజల సహకారం ఉంది. మేము ప్రజల కోసం కష్టపడి పనిచేసినాం, ప్రజలు మా పక్షాన ఉన్నారు. జరగబోయే సంవత్సరాల్లో కూడా మా కుటుంబం పైన ప్రజలకు మంచి అభిమానం ఉంది కాబట్టి ఇలాగే తమ సహకారంగా ఏర్పడ్డాం. అంటే రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004లో ముఖ్యమంత్రి అయ్యారు, 2005లో మున్సిపాలిటీ ఏర్పడింది. అప్పటి నుంచి కూడా అభివృద్ధి పనులు చాలా ఎక్కువ జరిగాయి. అంటే పులివెందుల్లో కలుసుకున్న పనులని ఆల్మోస్ట్ క్లియర్ చేశారు, ఇక కొన్ని చేయలేకపోయినారు, నేను చదువుతున్నారు కాబట్టి ఉతకబడ్డాయి. అప్పటి కాలంలోనే జయంతి కాల్ తీసుకురావడం, రింగ్ రోడ్ తీసుకురావడం, ఒకవైపు రాణితో పెట్టేది, రంగనాథ స్వామి టెంపుల్ చేసేది, ఇవన్నీ కూడా ఆయన పేర్లు చేసేది. ఎల్జీడీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అప్లై చేశారు, డ్రింకింగ్ వాటర్ సోర్స్ కూడా మనకు చాలా దూరం నుంచి చక్రపల్లి పుల్లస్కోరి దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ అందరికీ మనకి పని ఏర్పడింది. అయితే తర్వాత చనిపోయిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆ ఇబ్బందులు అయితే బాడీ చాలా తీవ్రంగా తీసుకొని చాలా అధిగమించాము. కానీ ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజంగా మనకి ఎంతో ఆనందంగా ఉంది. అందులోనూ
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్గ్రేడ్ అయింది. ఇంతకుముందు 26 వార్డు ఉండేది 33 వార్డులు అయ్యాయి. సో మాకు కూడా కొంత సులభతరం అవుతుంది. దానికి తోడు ఇప్పుడు జగన్ గారు ఏర్పాటు చేసిన సచివాలయాలు కానీ తర్వాత వార్డు వాలంటీర్లు కానీ దీనివల్ల ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి కూడా అందాల్సిన సచివాలయాలన్నీ తప్పకుండా అందుతున్నాయి కాబట్టి మా వరకు కొంచెం బాధ్యత తగ్గిదా కూడా. కానీ మా బాధ్యత ఏంటంటే కనీస అవసరాలు తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అంటే మంచి కానీ వీధి దీపాలు కానీ అదే కాకుండా ఇప్పుడు సచివాలయంలో చేసే ప్రతి పని కూడా మేము దగ్గర వాలంటీర్లు సంబంధించిన తప్పకుండా ఆ పనులన్నీ సక్రమంగా తీసుకుంటాం. రాబోయే దినాల్లో చాలా అభివృద్ధి కార్యక్రమం వెచ్చించే పరిస్థితి కనబడుతుంది. ఆల్రెడీ మిగిలిన పనులన్నీ అనుకుంటే ఒకటి వచ్చింది జరిగింది 100 కోట్లతో. అది కాకుండా డిజిటల్ డ్రింకింగ్ వాటర్ సోర్స్ ఒక 65 కోట్ల వరకు కూడా పనులు ఆల్రెడీ మొదలుపెట్టారు, పనులు జరుగుతున్నాయి. ఇదే కాకుండా గరడాల బ్రిడ్జ్ గరడాల ఉంటే దాదాపు 4.5 కిలోమీటర్ పొడవు ఉంది. అది ఆ 4.5 కిలోమీటర్ పొడవు కూడా బ్యూటిఫికేషన్ చేసే విధంగా 24 కోట్లు దానికి కూడా శాంక్షన్ అయింది. అదేవిధంగా ఉలిమెల లేక్ దానికి కూడా ఒక 30 కోట్లు రూపాయలు దానికి కూడా శాంక్షన్ అయింది. తర్వాత రింగ్ రోడ్ అంతా సుందరీకరణ చేసే దాదాపు 40 కోట్లు రూపాయలు శాంక్షన్ అయ్యాము. అన్ని ఇంచుమించు టెండర్ దశలో ఉన్నాయి. ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి టెండర్ పిలిచే పరిస్థితి లేదు కాబట్టి ఎలక్షన్ కూడా అవుతూనే టెండర్ తప్పకుండా పిలుస్తారు. ఇది అవ్వకపోతే అయితేనే దాదాపు ఒక 2 సంవత్సరాల్లో పులివెందుల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. తప్పకుండా ఇవన్నీ కూడా పీరియడ్లో ఉండే బాడీ మా అదృష్టమేమో కానీ ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మేము డెవలప్ చేయగలిగాము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి రావడం వల్ల మాకు ఒక అదృష్టం ఏంటంటే మేము పులివెందుల పట్టణాన్ని ఇంతగా అభివృద్ధి చేయగలిగిన సంతృప్తి మాత్రం ఉంటుంది. అంటే రాజశేఖర రెడ్డి గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బాగా అభివృద్ధి చేస్తారని